మనస్సుకు సంతోషం కలిగినా బాధ కలిగినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళే. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరకు మనతో ఉండే గొప్ప నేస్తాలు కన్నీళ్ళే. ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడుతూ ఉంటే బంధాలు కూడా తెగిపోతాయి. ఒక్కోసారి మన గురించి క్షణం కూడా ఆలోచించిన వారి కోసం గంటల తరబడి ఆలోచించాల్సి వస్తుంది. వారి జ్ఞాపకాలను మర్చిపోలేం, అలా ఆలోచించడం మానేయలేం. ఒక చక్కని బంధానికి కావలసినవి 3 విషయాలు: కన్నీరు రాని కళ్ళు, అబద్ధాలు చెప్పని పెదాలు, మనసుకు నచ్చే నిజమైన ప్రేమ. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వల్ల సమస్యలకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితులలో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 90% సమస్యలు తీరిపోయినట్లే. అర్థం చేసుకోకుండా ఎవరినీ ఎంచుకోకు. అపార్థం చేసుకుని ఎవరినీ దూరం చేసుకోకు. చాలా ఎక్కువగా ఎవరినీ నమ్మరాదు. చాలా ఎక్కువగా ఎవరినీ ప్రేమించరాదు. చాలా ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోరాదు. ఎందుకంటే ఈ చాలా ఎక్కువ అనేది మిమ్మల్ని ఇంకా బాధ పెట్టవచ్చు. మీరంటే ఇష్టం లేని మనుషులపై చూపే శ్రద్ధ మిమ్మల్ని ప్రేమించే మనుషులపై పెడితే జీవితం ఆనందమయమవుతుంది. ఒంటరితనం జీవితంలో అన్నీ నేర్పిస్తుంది. ప్రేమించిన వారు దూరమైనప్పుడు ప్రేమలోని లోతును, ఆ ప్రేమలోని మాధుర్యాన్ని, ఎడబాటులోని విరహాన్ని, మంచి చెడును వేరు చేసే మనస్తత్వాన్ని, అన్నిటినీ మించిన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకోలేని వారు కొందరుంటారు. వాళ్ళకి మన ప్రేమ కనపడదు. మనం అన్న చిన్న చిన్న మాటల్లోని కోపమే కనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నారంటే అర్థం నీతో ఎవ్వరూ లేరని కాదు, నీతో నువ్వు ఉంటున్నావని. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది. అది మనకు అర్థం కాదు. ఒంటరి అయ్యే టైంకు మన దగ్గర ఏమీ మిగలదు. కళ్ళలో కన్నీరు, గుండెలో బాధ, ఇవే మిగులుతాయి. మన వాళ్ళు మనల్ని ఎప్పుడూ ఏడిపించరు. మన అనుకుని మనం పొరబడిన వాళ్ళు మాత్రమే ఏడిపిస్తారు. అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే. అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ గొప్ప వరం. బంధం తెగిపోయినా నిజాలే చెప్పండి. అబద్ధాలు చెప్పి విశ్వాసాన్ని ఏమాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు, పోయిన విశ్వాసం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమందైనా దొరుకుతారు, కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకడం నీ అదృష్టం. జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మనమంటే లెక్కలేని వారిని లెక్కలేనంతగా ఇష్టపడటం. నీకు దగ్గరవారు ఎవరంటే ఎవరిని కలిసినప్పుడు నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు, ఎవరిని కోల్పోయినప్పుడు నీకు పట్టరాని దుఃఖం కలుగుతుందో వారే.